మ్యాక్బుక్ గురించి వీడియోస్ చేసాం, బాగానే ఉంది. నాకు మెయిన్గా కామెంట్స్ చాలామంది పెట్టేది ఏంటంటే మ్యాక్కి ఏ మానిటర్స్ బెటర్గా ఉంటుంది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఒకళ్ళకి వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, ఇంకోళ్ళకి గేమింగ్ అవ్వచ్చు, ఇంకోళ్ళకి క్యాజువల్ యూజర్స్ అవ్వచ్చు, అది ఆఫీస్ పర్పస్ కానీ ఇంట్లో వాడుకోవటానికి కానీ. మరి ఎవరెవరికి ఏ మానిటర్స్ సెట్ అవుతాయి, అసలు ఏమేమి కన్సిడర్ చేయాలి ఒక మానిటర్ తీసుకునేటప్పుడు మన పర్పస్కి అనుగుణంగా అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు వీడియో మొత్తం క్లియర్గా కొంచెం కాన్సన్ట్రేట్గా చూడండి, ఎందుకంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడు ఆచి తూచి అడిగేయాలన్నమాట. సో ఈ వీడియోలో మనం మానిటర్స్ గురించి చూద్దాము. ఓకే, లెట్ అస్ స్టార్ట్. సో ఓకే, మానిటర్స్లో మన పర్పస్, ఇందాక చెప్పినట్టుగా మానిటర్స్లో మన పర్పస్ అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మన పర్పస్కి తగ్గట్టుగా మనం ఏది కొందామో చూద్దాం. ఫస్ట్ క్యాజువల్ యూజర్స్ అనుకోండి, పెద్ద మ్యాటర్ కాదు, తక్కువలో మీ బడ్జెట్లో చూసి కొనుక్కోవచ్చు. దాంట్లో మనము చూడాల్సింది ఎస్పెషల్లీ మ్యాక్ వచ్చేసరికి, మనకి కొంచెం మ్యాక్ రెటీనా డిస్ప్లే సపోర్టివ్గా కావాలి అంటే మినిమమ్ 300 PPI ఉన్న మానిటర్ అనేది మనం కొనుక్కోవాలి. సో మేజర్గా మనం మానిటర్స్లో చూడాల్సిన కొన్ని కొన్ని సెగ్మెంట్స్ చూద్దాము. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి రెజల్యూషన్ అండ్ స్క్రీన్ సైజ్. రెజల్యూషన్ అంటే ఇప్పుడు మీకు ఫుల్ హెచ్డి లేకపోతే QHD, UHD. ఫుల్ హెచ్డి అంటే 1920x1080. సో మనకి మాక్సిమం అందరూ కూడా ఈ రోజుల్లో మినిమం ఫుల్ హెచ్డి మానిటర్స్ వస్తున్నాయి. సో అవి క్యాజువల్ యూజర్ మీరు వాడుకోవాలంటే వాడుకోవచ్చు. అంటే మీరు జనరల్ గా ఏదన్నా వర్క్ షీట్స్ లేకపోతే ఇంటర్నెట్ బ్రౌజింగ్ వీటన్నిటికి కూడా ఫుల్ హెచ్డి వెళ్ళిపో. QHD అంటే మనక మనకి 2K అంటారు. ఇది 2560x1440 మనకి ఆ రెజల్యూషన్ ఉంటది అనమాట. అదే 4K వచ్చింది అనుకోండి, 3840x2160 రెజల్యూషన్ ఉంటది. సో ఈ రెండింటికి మరి ఏంటి తేడా అంటే 4K హాఫ్ QHD అంటే 2K. సో 2K కూడా మనకి కొంతవరకు ఈ వీడియో ఎడిటింగ్ వీటికి బడ్జెట్ లో మీరు ఉంటే గనక 2K మానిటర్స్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మనం కన్సిడర్ చేయాల్సింది బేసిక్ గా మనము మినిమం 300 PPI ఉంటే ఏమైతుందంటే మనకి ఎస్పెషల్లీ మ్యాక్స్ లో వచ్చేసరికి రెటీనా డిస్ప్లేకి మనకి సపోర్ట్ చేస్తుంది. రెటీనా డిస్ప్లే వచ్చేసరికి ఏంటంటే మనకి ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ కొంచెం బాగా షార్ప్ గా క్లారిటీగా ఉండటానికి యూజ్ అవుతుంది. అందుకని నేనేం చెప్తానంటే ఈ రెజల్యూషన్ కి వచ్చేసరికి మ్యాక్ ఏం తీసుకోవాలి అంటే కనుక మినిమం QHD నుండి మీరు స్టార్ట్ చేయండి, మీరు అది కూడా బడ్జెట్ లో ఉంటే అని. అదే 4K వచ్చేసరికి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. 4K కొంచెం మానిటర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, కాబట్టి బడ్జెట్ లో ఉంటే మినిమం QHD నుండి ఎస్పెషల్లీ మ్యాక్స్ కి, మ్యాక్ మినిక్ కానీ మీరు ఇన్ కేస్ మ్యాక్బుక్ ప్రో కు వీటికి కూడా అడిషనల్ గా కనెక్ట్ చేసి మానిటర్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇక వచ్చేసరికి సైజ్, ప్రొఫెషనల్ వర్క్ వచ్చేసరికి మినిమం వచ్చేసరికి మీరు 24 నుండి స్టార్ట్ అవుతుంది. కొంచెం 24 inches వచ్చేసరికి QHD ని మీరు వాడుకోవచ్చు. అదే మీరు 4K మానిటర్ కావాలి అంటే 27 నుండి ప్రిఫరబుల్, ఎందుకంటే దానికున్న పిక్సెల్ డెన్సిటీ వచ్చేసరికి స్క్రీన్ పెరుగుతుంది కదా. 24 నుండి 27 అయిందంటే మీరు 4K ప్రిఫర్ చేయండి. బడ్జెట్ లో ఉంటే నో ప్రాబ్లం, బట్ 4K మానిటర్స్ వచ్చేసరికి క్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 27 inch కంటే ఇంకా పైన. ఇప్పుడు మీకు వైడ్ స్క్రీన్ మానిటర్స్ కూడా వచ్చినాయి, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఇంకోటి వచ్చేసరికి ప్రాబ్లం, మీరు మీ స్పేస్ కూడా ఇంపార్టెంట్ కదా, స్పేస్ ఒకసారి చెక్ చేసుకోండి. అది డయాగ్నల్ గా ఉంటుంది. మానిటర్స్ ని మనం మెజర్ చేసేటప్పుడు ఇలా చూసినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే ఒక మీరు చూసుకుంటే ఎన్ని ఇంచెస్ ఉందో అది మనకి మానిటర్ సైజ్ అనమాట. సైజులు చూసుకునేటప్పుడు కూడా అది కూడా మనం ఏదైనా అడ్డంగా చూసుకొని ఇక్కడ సరిపోద్ది ఈ ప్లేస్ లో అని చెప్పేసి మనం అనుకుంటాము, అది చాలా పెద్ద మిస్టేక్ అందరం చేసేది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలర్ యాక్యురసీ, అంటే మానిటర్ లో మనం చూసుకోవాల్సింది కలర్స్ మనకి ఎంత అవసరం, ఆ కలర్స్ ఆ మానిటర్ లో ఎంత వరకు కనపడతాయి అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు మీరు ఇప్పుడు గేమింగ్ కి వాటికి అంటే మీకు కలర్ యాక్యురసీ కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు. ఎందుకంటే దానికి వచ్చేసరికి చెప్తాను నేను గేమింగ్ గురించి తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్తాను. బట్ మెయిన్ వచ్చేసరికి కలర్ యాక్యురసీ వచ్చేసరికి ప్రొఫెషనల్ వర్క్స్, ఇప్పుడు వీడియో ఎడిటింగ్ లేకపోతే వెడ్డింగ్స్ వీళ్ళు లేకపోతే 3D యానిమేటర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ కలర్ ప్రాపర్గా కనపడాలి, ఫైనల్ అవుట్పుట్ ప్రాపర్గా ఉండాలి. సో దానికి మనకి కలర్స్ బాగా కనపడే మానిటర్ అవసరం. బట్ ఈ కలర్స్ని మనం ఎట్లా, మరి ఎట్లా కలర్స్ బాగా ఉంటాయని చెప్పేసి చూస్తాము అంటే, మీకు పోయినసారి మన మ్యాక్ వీడియోలో కూడా చెప్పాను, దాంట్లో సపోజ్ SRGB అంటే స్టాండర్డ్ రెడ్ గ్రీన్ బ్లూ అంటారు, SRGB అంటారు. ఈ 3 colors రెడ్ గ్రీన్ బ్లూ, ఈ 3 colors కాంబినేషనే మనకి మనకి అన్ని మనకి చూస్తా ఉన్న అన్ని కలర్స్ కూడా మనకి దీంట్లో వస్తాయి. మనం చెక్ చేసుకునేటప్పుడు 100% ఇది SRGB ఉందా లేదా అని చెప్పేసి మీరు ఆ స్పెసిఫికేషన్ లో చూసుకోవటం చాలా అవసరం. అలాగే DCI-P3 గామెట్ అంటారు, అంటే ఇది వచ్చేసరికి SRGB మీద ఒక 25% ఇంకొంచెం ఎక్కువ కలర్స్ ని మనకి ఒక 1 inch ఉందనుకోండి,
అంటే పిక్సెల్ డెన్సిటీ అంటారు. సపోజ్ పీపీఐ అంటే పిక్సెల్ పర్ ఇంచ్, ఒక ఇంచ్ లో ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి అనేది పీపీఐ అంటారు. సో ఈ విధంగా డిసిఐ P3 గామెట్ లో మనకు ఒక 25% ఎక్కువ ఉంటుంది అనమాట ఎస్ఆర్జీబీ మీద. సో కొంచెం ప్రొఫెషనల్ వర్క్స్ వాడటానికి ఇది యూజ్ అవుతుంది. ఇది మినిమమ్ 95% అండ్ అబో, అంటే మినిమం 95% ఉండాలి అండ్ అబో. కొన్ని కొన్ని కాస్ట్లీ మానిటర్స్ లో మనకి 97, 98, 100 అలాగ ఉంటాయి అనమాట. సో మినిమం మనం చూసుకోవాల్సింది ఎస్ఆర్జీబీ వచ్చేసరికి 100%. ఎస్ఆర్జీబీ అన్నిటికీ కొంచెం కామన్ వస్తుంది. కాకపోతే ఏంటంటే డిసిఐ P3 గామెట్ వచ్చేసరికి కొంచెం ఎక్స్పెన్సివ్ లో ఉంటాయి అనమాట. అంటే మీ ప్రైజెస్ ని బట్టి కొన్నిటిలో పర్సంటేజ్ వేరీ ఉంటుంది, బట్ మనం చూసుకోవాల్సింది మినిమం 95% మీరు చూసుకున్నారు అనుకోండి. సో అది కూడా మనకి యూజ్ అవుతుంది. ఇక అడోబ్ ఆర్జీబీ అని కూడా ఉంటుంది ఆ స్పెసిఫికేషన్స్ లో. అడోబ్ ఆర్జీబీ వచ్చేసరికి ఏమైతుంది అంటే అది మెయిన్ ప్రింటింగ్ పర్పస్. చాలా మంది ప్రింటింగ్ చేసి అంటే ఇప్పుడు ఫ్లెక్సీ ప్రింటింగ్, అలాగే మీకు పాంప్లెట్స్ కానీ ఏదైనా ఉంటాయి కదా, ఫ్లయర్స్ ఇలాంటివన్నీ కూడా ప్రింటింగ్ సెషన్ ఉంటుంది కదా. సో వాళ్ళు మనము అడోబ్ ఆర్జీబీ యూజ్ చేస్తారు అనమాట. అది కూడా మీరు అడోబ్ ఆర్జీబీ పర్సంటేజ్ ఎంత ఉందో చూసుకోండి. సో ఈ మూడు కవర్ చేసుకోవాలి, ఎస్ఆర్జీబీ, డిసిఐ P3 కలర్ గామెట్, అడోబ్ ఆర్జీబీ. ఈ పర్సంటేజ్ చూసుకోండి. మెయిన్ వచ్చేసరికి చెప్పాను కదా ఎస్ఆర్జీబీ వచ్చేసరికి 100 ఉండాలి, డిసిఐ P3 గామెట్ వచ్చేసరికి మినిమం 95 ఉండాలి, అలాగే అడోబ్ ఆర్జీబీ కూడా 100% కవరేజ్ ఉంటుంది, అది కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ గానే ఉంటుంది. ఈ మూడు కన్సిడర్ చేసుకోవాలి మనకి కలర్ యాక్యురసీ గురించి చెక్ చేసుకునేటప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం మానిటర్స్ తీసుకునేటప్పుడు కలర్ క్యాలిబ్రేటెడ్ మానిటర్స్ తీసుకోవాలి అని కూడా నేను చాలా సార్లు కామెంట్స్ లో కూడా పెట్టాను మన వాళ్ళకి. అదేంటంటే కలర్ క్యాలిబ్రేషన్ ఏంటంటే ఫ్యాక్టరీ నుండి వాడు అది మేక్ చేసేటప్పుడే మనకి ఆర్టిఫిషియల్ గా కలర్ బూస్ట్ చేయటం అనేది చూపించదు. మీకు చాలా ఫోన్స్ లో చూస్తూ ఉంటే కొన్ని కొన్ని ఫోన్స్ లో ఫోన్ కి మీకు బ్రైట్నెస్ లెవెల్స్, కలర్స్ వేరియేషన్ గా ఉంటాయి. వీటిల్లో వచ్చేసరికి ఏంటంటే ఫోన్స్ వరకు వచ్చేసరికి ఏంటంటే మనకు కొంచెం బ్రైట్ గా వివిడ్ గా కనపడతా ఉంటే బాగానే ఉంటది చూడటానికి, బో కలర్ఫుల్ గా ఉంది, బాగుంది డిస్ప్లే అనుకుంటాం. కానీ మనకి ఎప్పుడైతే మనం ఈ ప్రొఫెషనల్ వర్క్స్ ఎడిటింగ్, కలర్ కరెక్షన్, కలర్ గ్రేడింగ్ ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు మనకి ఒరిజినల్ కలర్స్ మనకి తెలియాలి ఫస్ట్. దానికి తగ్గట్టుగా ట్యూన్ చేస్తే, ఒరిజినల్ కలర్స్ ని ట్యూన్ చేస్తే అక్కడ మీకు డిఫరెంట్ డిస్ప్లేస్ లో కొన్ని టీవీస్ లో కొంచెం తక్కువ రేట్ టీవీస్ లో వాటిల్లో కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగా చూపించేస్తాయి. ముందలే మనకి ఇక్కడ తప్పుగా హై బ్రైట్నెస్, హై వివిడ్ గా చూపించింది అనుకోండి, అక్కడ వచ్చేసరికి మొత్తం ఫుల్లీ సాచురేటెడ్ గా అసలు ఇంకా ఇమేజ్ వీడియో చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. అందువల్ల మనము ఎప్పుడైతే ప్రొఫెషనల్ వీడియోస్, వీడియో ఎడిటింగ్ చూసేటప్పుడు కలర్ క్యాలిబ్రేటెడ్, ఫ్యాక్టరీ కలర్ క్యాలిబ్రేటెడ్ మానిటర్స్ అని ఉంటాయి. దీనికి వచ్చేసరికి మెజర్స్ ఇది ∆E అని ఉంటుంది. మీరు దాంట్లో మెజర్ చూస్తే మీరు దాన్ని కన్సిడర్ చేసేటప్పుడు వాల్యూ వచ్చేసరికి మినిమం 2 వాల్యూ కంటే తక్కువగా ఉండేది మనం ప్రిఫర్ చేయాలి. సో దానివల్ల కూడా ఏంటంటే కలర్ యాక్యురసీ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ మానిటర్స్ ప్యానల్స్, ఎలాంటి ప్యానల్స్ మనం తీసుకోవాలి. ప్యానల్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఐపీఎస్ డిస్ప్లే అంటే ఐపీఎస్ ప్యానల్ అంటారు, విఏ ప్యానల్స్ అంటారు. సో ఇలాగా వేరియేషన్స్ ఉంటాయి. ఐపీఎస్ ప్యానల్ వచ్చేసరికి మనకి ఈ వీడియో ఎడిటింగ్ వీటన్నిటికీ కూడా ఐపీఎస్ ప్యానల్ అనేది ప్రిఫరబుల్ అనమాట. ఎందుకంటే ఐపీఎస్ ప్యానల్ లో కలర్స్ కరెక్ట్ గా చూపిస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా యాక్యురేట్ గా చూపిస్తుంది అనమాట. ఎక్కువగా ఓవర్ సాచురేటెడ్ గా కానీ అండర్ సాచురేటెడ్ గా కానీ ఉండకుండా ఒరిజినల్ కలర్స్ ఐపీఎస్ ప్యానల్ లో మనం ప్రిఫర్ చేయటం బెటర్. విఏ ప్యానల్స్ అని అనుకోండి, విఏ ప్యానల్స్ అంటే వర్టికల్ అలైన్మెంట్ అని అంటారు. ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి కొంచెం ఉన్న దాని మీద ఎక్కువ వేసి చూపిస్తుంది, కొంచెం వివిడ్ గా బ్రైట్ గా ఉంటాయి. బట్ మనకి మరి కలర్ గ్రేడింగ్ కి వీటికి లేదా ఫోటోషాప్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ అది తప్పుగా చూపించింది అనుకోండి, ఎక్కువగా చూపించింది అంటే ఫేక్ కలర్స్ చూపించింది అనుకోండి, చూడటానికి బాగున్నా సరే మనకి ఎండ్ ప్రొడక్ట్ అంటే మీరు ఒకసారి వీడియోనో ఒక ఫోటోనో ఎడిట్ చేసి చివరికి క్లయింట్ కో లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కడ వెళ్ళిపోయేసరి అక్కడ జడ్జిమెంట్ మనకు కరెక్ట్ గా ఉండాలి. కాబట్టి మనకి ప్యానెల్స్ కూడా ఐపీఎస్ ప్యానెల్స్ అనేది కొంచెం యాక్యురేట్ గా ఉంటాయి. సో అవి మనం ప్రిఫర్ చేయాలి ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ వర్క్స్ కి. అలాగే ఇంకోటి ప్యానెల్స్ లో ఇప్పుడు ఐపీఎస్, విఏ ప్యానెల్స్ అని చెప్పాను కదా, టీఎన్ ప్యానెల్స్ అని కూడా ఉంటాయి. ఈ టీఎన్ ప్యానెల్స్ వచ్చేసరికి కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి, బాగుంటుంది. కానీ ఇవి మనకి ప్రొఫెషనల్ వర్క్స్ కి అంతా యూజ్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా విఏ ప్యానెల్స్ కంటే ఇంకా ఇంకొంచెం ఎక్కువగా వివిడిగా ఇంకొంచెం హడావుడిగా చూపించేస్తలే కానీ. సో మనం అవి మనకి యూజ్ అవ్వవు, అవి మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ టీఎన్ ప్యానెల్స్ మనం అవాయిడ్ చేయాలి. విఏ ప్యానెల్స్ అని చెప్పాను కదా, వర్టికల్ అలైన్మెంట్ ప్యానెల్స్, అవి కొంతవరకు మీ బడ్జెట్ లో ఉంటే మీరు తీసుకోవచ్చు. అంటే మీరు మరీ టూ మచ్ ప్రొఫెషనల్, ఓన్లీ వీడియో ఎడిటింగ్, ఓన్లీ కలర్ గ్రేడింగ్ ఇలాంటివి కూడా
నాకు అంతగా అవసరం ఉండదు సిచ్యువేషన్ అనుకుంటే మీరు దానికి యూజ్ చేయొచ్చు. అది బేసిక్ గా మేజర్ గా వచ్చేసరికి విఎన్ ప్యానెల్స్ ఎక్కువగా గేమింగ్ వాళ్ళకి యూజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే అవి రిఫ్రెష్ రేట్ ఎక్కువగా చూపిస్తుంది. మనకి వీడియో ఎడిటింగ్ వచ్చేసరికి రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ వరకే ఉంటుంది అనమాట. అంటే 4K మానిటర్స్ ఎక్కువ కలర్ యాక్యురేట్ గా ఉండేవన్నీ కూడా 60 హెర్ట్జ్ వరకు ఉంటాయి. బట్ గేమింగ్ మానిటర్స్ ఉంటాయి చూసారా, అవి వచ్చేసరికి మీకు 120 హెర్జ్, 144 హెర్జ్ ఇలాగా ఎక్కువగా పెరుగుతాయి. ఇవి ఇందాక మీకు చెప్పినట్టుగా ఎందుకంటే QHD 2K మానిటర్స్ లో ఇలాగా మిడ్ రేంజ్ లో ఉంటాయి అనమాట. ఇటు ప్రొఫెషనల్ కి అండ్ క్యాజువల్ యూజర్ కి ఈ మధ్యలోది మన QHD మానిటర్స్, 2K మానిటర్స్ లో అలాగే VA ప్యానల్స్ లో కూడా దొరుకుతాయి. ఇది మీరు మీ నీడ్ కి తగ్గట్టుగా మీరు డిసైడ్ అవ్వండి కొనేటప్పుడు. సో మేజర్ గా నేను ఏంటంటే ఏమేమి పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలని నేను చెప్తున్నాను. అలాగే మన డిస్క్రిప్షన్ లో నేను డిఫరెంట్ బడ్జెట్స్ లో డిఫరెంట్ బ్రాండ్స్ లో మీకు నేను డిస్క్రిప్షన్ లో లింక్లు ఇస్తాను. సో ఆ లింక్ యూజ్ చేసుకుని మీరు కావాల్సింది మీరు ఒకసారి క్లిక్ చేస్తే మీకు వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత మీరు దాన్ని విష్లిస్ట్ లో పెట్టుకుని మీకు అవసరమైన టైంలో దాన్ని ఆ లింక్ త్రూ మీరు పర్చేస్ చేయండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఏంటంటే మానిటర్స్ లో చాలా చాలా చిన్న చిన్న మైన్యూట్ నంబర్ వేరియేషన్ లో మీకు చాలా కనపడతాయి. ఒక LG లోనే మానిటర్స్ డిఫరెంట్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అయిపోతాయి. అందుకని కింద నేను ప్రాపర్ గా బడ్జెట్ ప్రకారం గేమింగ్ కి సపరేట్ గా, వీడియో ఎడిటింగ్ సపరేట్ గా, క్యాజువల్ యూజర్ సపరేట్ గా డిఫరెంట్ బడ్జెట్ లో నేను ఇస్తాను. ఆ లింక్స్ మీరు సేవ్ చేసుకుని మీకు కొనేటప్పుడు దాన్ని యూటిలైజ్ చేయండి. వీటితో పాటు మనము ఆ మానిటర్ బ్రైట్నెస్ లెవెల్ కన్సిడర్ చేయాలి. బ్రైట్నెస్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఇప్పుడు HDR బ్రైట్నెస్ కూడా వచ్చింది, HDR ప్లస్ వచ్చింది. సో HDR మానిటర్ కూడా మనకు అవసరమా లేదా మామూలు సరిపోద్దా అని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వాలి. ఇందా చెప్పాను కదా మీరు కన్సిడర్ చేయాల్సింది మానిటర్ బ్రైట్నెస్ లో ఎంత నిట్స్ ఎంత బ్రైట్నెస్ ఉండాలి అనేది. సో దానికి మినిమం మీరు ఒకవేళ ఇండోర్ మానిటరే కాబట్టి ఇండోర్స్ మీరు ప్రిఫర్ చేసేట మినిమం 300 నిట్స్ అనేది మినిమం, అది మాత్రం కంపల్సరీ చూసుకోండి. HDR ఒకవేళ HDR మానిటర్ కూడా మీరు కన్సిడర్ చేసేటట్టయితే మినిమం 500 to 600 ఈ రేంజ్ పీక్ బ్రైట్నెస్ అనమాట. HDR పీక్ బ్రైట్నెస్ అంటే HDR మానిటర్ అంటే స్టాండర్డ్ మానిటర్స్ కంటే HDR మానిటర్ కొంచెం హై డైనమిక్ రేంజ్ ఉంటుంది అనమాట, కలర్స్ అంతా కూడా పీక్ గా ఉంటాయి. సో మాక్సిమం పీక్ బ్రైట్నెస్ 600 నిట్స్ అన్నా కూడా HDR మానిటర్ ఇంక్లూడ్ చేసేటప్పుడు దాన్ని మీరు ఒకసారి కన్సిడర్ చేయండి. మానిటర్ లో మరొకటి కన్సిడర్ చేయాల్సింది రిఫ్రెష్ రేట్ అనమాట. అంటే ఇప్పుడు మానిటర్స్ లో మనకు వీడియో కానీ ఏదన్నా కూడా మనకి మోషన్ ఉంటా ఉంటది, ఈ మోషన్ రిఫ్రెష్ అవుతాం అంటే మూమెంట్, ఆ మోషన్ మూమెంట్ ను రిఫ్రెష్ రేట్ తో మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పున్నాను ఎడిటింగ్ కి వీటికి వచ్చేసరికి 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనేది సరిపోద్ది మనకి. బట్ మీకు గేమింగ్ కి వీటన్నిటికి కావాలి అంటే కనుక హై రిఫ్రెష్ రేట్ ఉన్న మానిటర్ ని మీరు ప్రిఫర్ చేయాలి. బేసికల్ గా మీకు 4K మానిటర్స్ వచ్చేసరికి హై రిఫ్రెష్ రేట్ ఉండవు. స్పెషల్లీ మనకి వీడియో ఎడిటింగ్ కి కలర్ యాక్యురసీ అన్ని కరెక్ట్ గా ఉండాలి అంటే కనుక రిఫ్రెష్ రేట్ తక్కువ ఉన్నదే ఉంటది. అందుకని మీ నీడ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు డిసైడ్ అయ్యేటప్పుడు నాకు మెయిన్ ప్రియారిటీ దేనికి, నాకు వీడియో ఎడిటింగ్ కా లేకపోతే గేమింగ్ కా అనేది. మిడ్ రేంజ్ లో కొంచెం అంత ప్రొఫెషనల్ వర్క్ చేయకుండా మీరు యంగ్స్టర్స్ ఎవరైనా సరే మల్టీగా కావాలనుకున్నప్పుడు కనుక అప్పుడు మీరు అది చూస్ చేసుకోండి. సో గేమింగ్ వచ్చేసరికి హై రిఫ్రెష్ రేటు, ఎడిటింగ్ వచ్చేసరికి మినిమం 60 హెర్ట్జ్ ఉంటాయి మానిటర్స్, అవి మనం కన్సిడర్ చేయాలి. అలాగే గేమింగ్ వచ్చేసరికి మీకు రెస్పాన్స్ టైమ్ అని ఉంటుంది. రెస్పాన్స్ టైమ్ మీకు 5 మిల్లీ సెకండ్ రెస్పాండ్ టైమ్ అండ్ లోవర్ ఉండాలి. మినిమం 5 మిల్లీ సెకండ్స్ కానీ దానికంటే తక్కువ ఉన్న రెస్పాన్స్ టైమ్ ఉన్న మానిటర్ మీరు గేమింగ్ లో యూజ్ చేస్తే, గేమింగ్ లో చాలా ఫాస్ట్ గ్రాఫిక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఏంటంటే, సో మీకు ఆ మోషన్ అప్పుడు ఆ గోస్టింగ్ లాగా వెనకాల మళ్ళీ ఆ షాడో లాగా వస్తూ ఉంటుంది చూసారా, కదులుతూ ఉన్నప్పుడు అలాంటివి వస్తూ ఉంటాయి అనమాట, ఆర్ట్ ఎఫెక్ట్స్ లాగా ఉంటుంది. సో గేమింగ్ వచ్చేసరికి మినిమం 5 ms కంటే ఉన్న వాటిని మీరు తీసుకోండి మెయిన్. అలాగే ఇంకోటి ఏంటంటే మనము మానిటర్ తీసుకున్నప్పుడు దానికి పోర్ట్స్ ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఇప్పుడు కొంచెం మంచి మానిటర్స్ లో కాస్ట్లీ మానిటర్స్ వీటిల్లో కూడా ఎక్కువగా టైప్ సిలు కూడా వస్తాయి. టైప్ సి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇంక్లూడింగ్ టైప్ సి, టైప్ సి లో కూడా 60 వాట్స్ పవర్ సప్లై మీకు సపోర్ట్ చేసే టైప్ సి మానిటర్ ఉందనుకోండి. దానివల్ల యూజ్ ఏంటంటే మీకు ఆ టైప్ సి యూజ్ చేయటం వల్ల టైప్ సిలో ఫస్ట్ మీకు కనెక్టివిటీ టైప్ సి అండ్ థండర్ బోల్ట్ కూడా ఉంటుంది, 3-4 అలా ఉంటుంది చూసుకోండి దాని తగ్గట్టుగా. సో దానివల్ల ఏమైపోయింది అంటే మీకు డేటా ట్రాన్స్ఫర్ కి యూజ్ అవుతుంది, పవర్ సప్లై కూడా యూజ్ అవుతుంది అనమాట. సో టైప్ సి ఉండటం వల్ల డేటా ట్రాన్స్ఫర్ కూడా కొంచెం స్పీడ్ గా ఉంటుంది, అలాగే మీకు మానిటర్ సిగ్నలింగ్ కూడా ప్రాపర్ గా ఉండటానికి యూజ్ అవుతుంది అనమాట టైప్ సి. ఇది అడ్వాన్స్డ్ వచ్చేసరికి టైప్ సిలో. అలాగే మీకు బేస్
బేసికల్ గా సిస్టమ్ హెచ్డిఎంఐ కి కనెక్ట్ చేసి మానిటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఒక డిస్ప్లే, మీకు మానిటర్ సిగ్నల్స్ వరకే యూజ్ అవుతుంది అనమాట. టైప్ సి వచ్చేసరికి మీకు 3 టైప్స్ కి డేటా ట్రాన్స్ఫర్ ప్లస్ అదే టైప్ సి కనెక్ట్ చేసి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, మీకు పవర్ సప్లై కూడా ఇస్తుంది అనమాట. అలాంటి మానిటర్స్ కూడా ఉంటాయి, అవి ఒకసారి మీరు కావాలంటే కన్సిడర్ చేయండి. హెచ్డిఎంఐ పోర్ట్ వచ్చేసరికి మినిమమ్ హెచ్డిఎంఐ 2.0 కానీ 2.1 కానీ ఇది ప్రిఫర్ చేయండి. కొంచెం ఓల్డ్ హెచ్డిఎంఐ మోడల్స్ అనుకోండి, మీకు కొంచెం ఆ క్వాలిటీలో కానీ ఆ బ్రైట్నెస్ లో కానీ ఆ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా మానిటర్ కి సప్లై కానీ ఇదంతా, అది కొంచెం ఇబ్బంది అవుద్ది. మినిమం 2.0 హెచ్డిఎంఐ అండ్ 2.1 ఇది బెటర్ అనమాట మనకి కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే మనకి ఆ మానిటర్ ని అడ్జస్ట్ చేసుకునే ఇది కూడా ఉంటుంది అనమాట, అడ్జస్టబిలిటీ ఉంటుంది మీకు మానిటర్స్ లో. కొన్ని మానిటర్స్ వచ్చేసరికి మీకు హైట్ అడ్జస్ట్మెంట్ చేసే ఉంటుంది, మీకు లెఫ్ట్ టు రైట్ రొటేట్ చేసుకునేది ఉంటుంది, అట్లాగే మీకు హారిజాంటల్ నుండి వర్టికల్ కి ఇలా తిప్పుకునేది కూడా ఉంటుంది. సో అది కూడా మన నీడ్స్ కి తగ్గట్టే మీరు డిసిషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ ఫీచర్స్ అన్ని పెరిగే కొంది మీకు బడ్జెట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో కొంతమంది ఇప్పుడు సపోజ్ ఫోటో ఎడిటింగ్ వీళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి వర్టికల్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కూడా వర్టికల్ ప్యానల్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దానికి జడ్జ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు దాని అవసరం అనుకుంటే దాన్ని బట్టి అలా దాన్ని రొటేట్ చేసుకుని అలా కూడా చేస్తారు. సో ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేసుకోండి, దానికి తగ్గట్టుగా మీకు ఎలా కావాలి ఏంటి అనేది మీరు చూసుకోండి. హైట్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ కూడా దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కడ ప్లేస్మెంట్ పెడుతున్నారో చూసుకోండి. దానికి తగ్గట్టుగా ఒక్కోసారి అంటే ఈ హైట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి ఏంటంటే బేసిక్ హైట్ మీద కొంచెం ఎక్కువ ఉంటాయి, మీకు పర్టికులర్ కార్నర్ లోన ఎక్కడన్నా పెట్టుకునేటప్పుడు అది సరిపోలేదు అనుకోండి. అందువల్ల ఫస్ట్ మెజర్మెంట్స్ కూడా స్పెసిఫికేషన్స్ కూడా ఎస్పెషల్లీ ఆన్లైన్ లో బుక్ చేసేటప్పుడు మీరు ఆ టేప్ తో విత్ స్టాండ్ అదంతా పెట్టుకున్నప్పుడు బాటమ్ నుండి హైట్ వరకు ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని కొనుక్కోండి. ఎందుకంటే లేకపోతే నేను దీన్ని ఈ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను అంతకుముందు. ఏంటంటే మా ఇంట్లో కార్నర్ లో ఒక మానిటర్ సెట్ చేద్దాం అనుకుని తెప్పించేసిన తర్వాత అది ఆ హైట్ లో కూర్చోట్ల కరెక్ట్ గా అలాగా లోపలికి ఉంటుంది అనమాట, ఆ లోపల కూర్చోట్ల మళ్ళీ రిటర్న్ చేసి కొత్తది పెట్టాల్సి వచ్చింది. సో ఇది కూడా కొంచెం కన్సిడర్ చేయండి కొనేటప్పుడు. మీ నీడ్స్ కి తగ్గట్టుగా నేను ఇందాక చెప్పిన పారామీటర్స్ అన్ని కూడా కన్సిడర్ చేసి మీరు ఏ బ్రాండ్ అయినా పర్లేదు, బ్రాండ్ లో ఒకటే చూసుకోండి, మీకు మీరుండే ఏరియాని బట్టి ఆ సర్వీస్ అంతా కరెక్ట్ గా ఉంటుందా అది ఒకటి చూసుకోండి. ఆల్మోస్ట్ అన్ని ఒకేలాగా ఉంటాయి, బట్ అకార్డింగ్ టు మన బడ్జెట్ మీరు చూసుకోండి. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, మన డిస్క్రిప్షన్ లో డిఫరెంట్ బడ్జెట్స్ లో డిఫరెంట్ యూసేజ్ కి సంబంధించి నేను డిస్క్రిప్షన్ లో లిస్ట్ ఇస్తాను, ఆ లిస్ట్ నుండి మీరు క్లిక్ చేసి ఒకవేళ కొనుక్కోగలిగితే ఇప్పుడే కొనుక్కోండి, లేదంటే తర్వాత కొనుక్కుందా మీరు మీ విష్ లిస్ట్ లో సేవ్ చేసి పెట్టుకోండి. సో అదనమాట మానిటర్స్ గురించి. ఇన్ కేసు ఒకవేళ నేను ఏదన్నా ఓటీఆర్ఆ పాయింట్ ఏమన్నా మర్చిపోయినా మీరు దాని గురించి మళ్ళీ మొహాటం లేకుండా మన కామెంట్స్ లో అడగండి, కావాలంటే మనం మరొక వీడియో చేద్దాం ఏమైంది. సో అదనమాట మ్యాటర్. సో నాకు తెలిసి మొత్తం కొంచెం క్లియర్గా ట్రై చేశాను అనుకుంటున్నాను. సో మీ అప్రిషియేషన్ చాలా అవసరం మాకు. వీడియోస్ ఏమైపోయిందంటే ఇది ఎంటర్టైన్మెంట్ వీడియోస్ లాగా ఫటాఫటా చేయడానికి కుదరదు, ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నేను చాలా వాటన్నిటి గురించి కూడా స్టడీ చేసి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి చాలా టైం కన్జ్యూమింగ్, కొంచెం చాలా మెమరైజ్ చేసుకొని చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు వ్యూస్ అటేట ఉన్నా సరే మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు నిజంగా బాగా యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక లైక్ మాత్రం వీడియో మధ్యలో పాజ్ కొట్టి లైక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయండి, అదొకటే నా రిక్వెస్ట్. కాబట్టి అది కామెంట్ చేయండి, ఏమైనా ఉంటే డౌట్స్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. దిస్ ఇస్ కిషోర్ కుమార్ శెట్టి, కీప్ వాచింగ్ కేఎం క్రియేటివ్ జోన్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.